నమస్కారం. ఏసీటి న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల యంత్రాంగం పిలుపు. ఉక్కు ప్రైవేటీకరణపై భగ్గుమన్న విశాఖ వెళ్లివెత్తుతున్న నిరసనలు. ఉక్కు సంరక్షణకై సీఎం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. టీడీపీ నేత అచ్చెన్న డిమాండ్. ఉక్కు ప్రైవేటీకరణపై మండిపడ్డ ప్రజా కార్మిక సంఘాలు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. పోలింగ్ సిబ్బంది సామాగ్రి పంపిణీలో అధికారులు బిజీ బిజీ. జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద హడావిడి. ఇక వార్తల్లోని వివరణకి వెళ్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్, ఎస్పీలు మీడియాకు వెల్లడించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మొత్తం మీద 148 డివిజన్లకు సంబంధించి జరిగే ఈ ఎన్నికల్లో 18,05,311 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం 1812 పోలింగ్ స్టేషన్లు, 3,724 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 276 సెన్సిటివ్, 693 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించి ఇక్కడ ఎటువంటి అలజడులు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 19 జోన్లలో 216 రూట్లు, 262 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 124 మంది ఎన్నికల అధికారులు, అలాగే అదనపు సహా ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు. గత ఏడాది 9 మార్చి నాటికి ఓటు హక్కు పొందిన వారంతా ఈ ఎన్నికల్లో ఓటు వేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినయ్ చంద్ జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్భయంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టవంతమైన బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్, ఎస్పీలు తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రేపు మనకి 10వ తారీఖు జిల్లాలో 3 నగరపాలక సంస్థలకు సంబంధించి పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవటం జరిగింది. ఒకసారి మనం చూస్తే జీవీఎంసీ 98 వార్డులు, యలమంచిలి మున్సిపాలిటీలో 22 వార్డులు, నర్సీపట్నంలో 28 వార్డులు, మొత్తం 148 వార్డులకు సంబంధించి 1812 పోలింగ్ స్టేషన్లు మూడు కలుపుకొని 1812 పోలింగ్ స్టేషన్లో పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఓటింగ్ స్ట్రెంగ్త్ వచ్చేటప్పటికీ మొత్తం మనకు ఉన్నటువంటి 9 మార్చి 2020 నాటి ఎలక్టోరల్ రోల్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది మీడియాకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది కొంచెం హైలైట్ చేయమని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది ఇటీవల ఎలక్టోరల్ రోల్లో యాడ్ అయ్యి మేము మా ఓటు లేదని చెప్పి కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి 9 మార్చి 2020 నాటి ఎలక్టోరల్ రోల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనం ఎన్నికలకి అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాని ప్రకారం 3 నగరపాలక సంస్థల్లో కలిపి 18,05,311 మంది ఓటర్లు మనకు ఉన్నారు. దానికి సంబంధించిన ఎలక్టోరల్ రూల్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసి పోల్ పార్టీస్కి అందచేయటం జరిగింది. మనం మూడింటిలోనూ హైపర్ సెన్సిటివ్ 693, ఇందాక నేను చెప్పినట్లుగా 1812 పోలింగ్ స్టేషన్స్లో 693 హైపర్ సెన్సిటివ్, 276 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించాం. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా 3, 4 లేదా 5 ఒకే లొకేషన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లొకేషన్స్ అన్నింటిలో కూడా మనం 1+4 ప్యాటర్న్లో అటు సిపి గారు కానీ ఇటు ఎస్పీ గారి ద్వారా మనం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఒక యూనిఫామ్ పర్సన్ ఖచ్చితంగా ఉంటారు. క్యూ మెయింటెనెన్స్కి కానీ, జనరల్ డిసిప్లిన్ కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించి మానిటరింగ్కి. ఇది కాక హైపర్ సెన్సిటివ్లో మనం 1+4 స్కేల్లో మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది కాక ప్రతి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం.
మొత్తం 570 మంది ఈ మూడు నగరపాలక సంస్థలకు కలిపి 570 మంది మైక్రో అబ్జర్వర్స్ ని కూడా ఫుల్ గా ట్రైన్ చేసి వాళ్ళు కూడా ఈ రోజు పోలింగ్ పార్టీస్ తోటి బయలుదేరి పోలింగ్ స్టేషన్స్ కి చేరుకున్నారు దీంతో పాటు వీడియోగ్రఫీ వెబ్ కాస్టింగ్ ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ గా వాడుతున్నాం మనం ఎక్కడెక్కడ మనకి సిటీలో ఎక్కడ కనెక్టివిటీ ఇష్యూస్ లేవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనం వెబ్ కాస్టింగ్ వినియోగిస్తున్నాం అదే విధంగా వీడియోగ్రాఫర్స్ ని కూడా నర్సీపట్నం ఎలమంచల్ మున్సిపాలిటీ తో పాటు కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో జీవీఎంసీ లో కూడా మనం వీడియోగ్రాఫర్స్ ని వినియోగిస్తున్నాం 10661 మంది పోలింగ్ సిబ్బంది ఇంక్లూడింగ్ రిజర్వ్ అంటే వీళ్ళు పిఓలు గాని ఏపీఓస్ గాని ఓపీఓస్ గాని మైక్రో అబ్జర్వర్స్ కలుపుకొని 10661 మంది ఈ పోలింగ్ లో పాల్గొంటున్నారు రేపు వీళ్ళందరికీ కూడా మార్నింగ్ ర్యాండమైజ్ చేసి వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నర్సీపట్నం ఎలమంచలిలో ఒక్కొక్క లొకేషను జీవీఎంసీకి వచ్చేటప్పటికి 8 జోన్ల నుంచి కూడా 8 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి కూడా వీళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది గతంలో చెప్పిన విధంగానే ప్రత్యేక భద్రత కోసం ప్రతి జోన్కి జోన్లో ఉన్నటువంటి ప్రతి వార్డుకి కూడా జీవీఎంసీ వరకు 98 వార్డులకి కూడా 98 జోనల్ మ్యాజిస్ట్రేట్స్ని నియమించాం ప్రతి జోన్ జోనల్ మ్యాజిస్ట్రేట్ ఒక వార్డుకి వారు పూర్తి బాధ్యత వహిస్తారు వారి కింద ప్రతి జోనల్ మ్యాజిస్ట్రేట్కి రెండు లేదా మూడు రూట్స్ ఫిక్స్ చేశాం ఆ రూట్స్లోనే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి రూట్ ఆఫీసర్స్ని కూడా రూట్కి ఒక్కళ్ళని చప్పుడు నియమించడం జరిగింది సో జోనల్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ ఆర్ క్యాన్వాసింగ్ విదిన్ ద ప్రొహిబిటెడ్ ఏరియా ఇటువంటివి బ్రైబరీ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీ విదిన్ ద పోలింగ్ ఏరియా జోనల్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ ఫుల్లీ ఎంపవర్డ్ టు రిజిస్టర్ కేసెస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఎస్ ట్రాఫిక్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బిన్ మేడ్ సో ట్రాఫిక్ డైవర్షన్స్ అవి కూడా ప్లాన్ చేసుకున్నాం ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా సామాన్య ప్రజలకి అంటే ఎలక్షన్ రిలేటెడ్ కాకపోయినా కూడా ఇది సిపి గారు చేయటం జరిగింది కౌంటింగ్ మామూలేనండి బ్యాలెట్ పేపర్ అయినా ఈవీఎం అయినా అంతే పడుతుంది సైమల్టేనియస్ అండి 98 వార్డులు ఒకేసారి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం అందుకే 98 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఒక్కొక్క వార్డులో ఒక 2 రౌండ్లు ఉండొచ్చు 3 రౌండ్లు ఉండొచ్చు బట్ కౌంటింగ్ విల్ స్టార్ట్ సైమల్టేనియస్లీ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో మొదలు పెడతాం అది ఓపెన్ చేయగానే ఇవి కూడా ఇచ్చేస్తాం బాక్సెస్ కూడా ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీసం 1 పర్సన్ 1 యూనిఫార్మ్డ్ పర్సన్ 1 కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఇన్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ దేర్ బి 1 మహిళా పోలీస్ పర్సన్ తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ లొకేషన్స్ లో యాజ్ వెల్ అస్ నార్మల్ పోలింగ్ లొకేషన్స్ లో కూడా ఉంటారు రూట్ లో కూడా మనం చాలా పకడ్బందీగా 194 రూట్ మొబైల్స్ ఇచ్చి వాళ్ళు ఆ రూట్ మొబైల్స్ లో 98 రూట్ మొబైల్స్ లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఎక్కడైనా మనం క్రిటికల్ అనుకుంటామో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు తర్వాత ఈ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏదైనా ఉన్నాయో అది మనకు ఇన్స్పెక్టర్ గారు ప్రతి పోలీస్ స్టేషన్ లో 3 ముగ్గురు ఇన్స్పెక్టర్ గారు ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు ఉంటారు అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక డిఎస్పీ గారు ఉంటారు ఆయన కూడా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తో ఉంటారు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ కొన్ని కేసెస్ లో 10 మెంబర్స్ ఎట్లా ఉంటుంది వీళ్ళు పోయి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం లైక్ దట్ సో టోటల్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కలుపుకుంటూ రఫ్లీ 4000 పర్సన్స్ 4000 పోలీస్ పర్సనల్స్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టోటల్ డిప్లాయ్మెంట్ అండ్ దట్ అపార్ట్ మనకు ఏపీఎస్పీ నుంచి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి అవి అన్ని కూడా దాంట్లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మనకు we have not registered any case where any violence has happened chaala prashanthanga idlo varaku vachindi repu kura chaala prashanthanga pothundi velthundi ani manam bhavisthunnamu daniki anni erpaatlu kuda chestunnamu tarvata manaku intention kuda chaala clear cut undi manam free election fair election peaceful election jarpinchadaniki siddhanga unnamu mind tho unnamu తర్వాత రిసోర్సెస్ కూడా చాలా సిద్ధంగా ఫిజాగ్ రూరల్ లిమిట్స్ లో నర్సీపట్నం మున్సిపాలిటీ ఎలమంచిలి మున్సిపాలిటీ అండ్ అర్కాపల్లి జీవీఎంసీ లో 5 వార్డ్స్ లో ఎలక్షన్స్ నిర్వహించబడుతుంది సో దీంట్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తగిన బందోబస్తు కూడా వేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి దానికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం మొత్తం పూర్తిగా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం
ఇప్పుడు వరకు చెప్పినట్టు రూట్ మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా మీ ఓటర్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది ఊరు వాడ కదిలింది ఉద్యమ జెండా ఎగిరింది ఉక్కు నినదం విశాఖ సాగర తీరాన ఉవ్వెత్తున ఎగిసిపడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖ రగిలిపోతోంది ప్రైవేటీకరణ జరిగిపోయిందని సంకేతాలు ఇవ్వడంతో కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి పార్టీ నేతలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసుకుంటున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం గత నెల రోజులుగా పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తూ ఉండడం తెలిసిందే చివరకు బీజేపీ నాయకులు సైతం అధిష్టానం దృష్టికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తీసుకెళ్తామని స్పష్టం చేశారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే అనూహ్యంగా ప్రైవేటీకరణ జరిగిపోయిందంటూ నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించడంతో అన్ని వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా కార్మిక సంఘాలు మంగళవారం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ వేణుగోపాలరావు వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆయన్ను ముట్టడి నుంచి తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు ఓ దశలో పరిపాలనా కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు భద్రతా వలయం ఏర్పాటు చేశారు ఆ వలయం మధ్యే వేణుగోపాలరావు పరిగెత్తారు పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మరోసారి ఆయన్ను నిరసనకారులు చుట్టుముట్టారు వేణుగోపాలరావుకు మద్దతుగా స్టీల్ ప్లాంట్ ఉన్నత ఉద్యోగులు తరలివచ్చారు ఈ పరిణామాలతో నిరసనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది మరోవైపు ఆందోళనకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతుల్ని దహనం చేశారు గాజువాక అగనంపూడి పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఉక్కు ఉద్యమం తారాస్థాయికి చేరడంతో విశాఖ పరిధిలో పోలింగ్ విధులకు వెళ్లాల్సిన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు గాజువాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బంది కాలస్యమైంది పోలింగ్ సామగ్రితో సిబ్బంది చేరవేతకు 80 బస్సులు ఏర్పాటు చేశారు దారి మళ్లింపుతో పీఓలు ఏపీఓలు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది కూర్మనపాల్యం జంక్షన్ వైపుగా వెళ్లే వాహనాల్ని దారి మళ్లించారు ఫార్మాసిటీకి కార్మికులు తీసుకెళ్లే బస్సుల రూట్లను మార్పు చేశారు కూర్మనపాల్యం పరిసరాల్లో రాకపోకల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు సింధియా పాత గాజువాక నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లించారు ఎన్ఏడీ మీదుగా లంకనపాల్యం వైపు వాహనాలు తిరిగి వచ్చాయి కూర్మనపాల్యంలో ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది ఉక్కు పరిరక్షణ కోసం జగ్గయ్యపేటలోని వీఎస్పీ లైమ్ స్టోన్మెంట్స్ కార్మిక సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి ప్లాంటు మార్గంలో బైఠాయించి వాహనాలను నిలిపివేశారు మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఊపందుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితులు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి ఈ స్థితిలోనే వైసీపీ టీడీపీ నేతల ప్రకటనలు విమర్శలు సవాళ్లు పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జనవరి 27న మేము నిర్ణయం చేసాం దానికి కట్టుబడి ఉందో 100కి 100% కూడా అమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రకటించారు దానిలో వారు మాట్లాడుతూ ఈ కంపెనీ అమ్మటం అనేది పూర్తి స్థాయి కెపాసిటీ వాడుకోవడం కోసం ఇంకా సమర్థవంతంగా నడపడం కోసం ఉద్యోగాలు అక్కడే ఉంటాయట ఈ విధంగా చెబుతూ చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరం మేరకు సంప్రదిస్తాం వారి సహకారం తీసుకుంటామని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రభుత్వం చెబుతా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి ఎత్తర చేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన గత నెల రోజులుగా జరుగుతూ ఉంది అయినప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపద ఉన్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని మోడీకి అత్యంత ప్రీపాత్రులైనటువంటి అదాని అంబానీ మిట్టల వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి కోసం ఈరోజు పూరుకుంది ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మళ్ళీ నిన్న పార్లమెంట్ లో ప్రకటించారు ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య దేశద్రోహ చర్య దీని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వైఖరిని తెలుగుదేశం పార్టీ తూర్పారబట్టింది సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డేనని ధ్వజమెత్తారు ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపించాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో అధికార పార్టీ వైసీపీ వైఖరిని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే భూములు తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నాటి ప్రాణత్యాగాలు ప్రజల ప్రస్తుత ఆవేదన కనిపించనలేదని ఎద్దేవా చేశారు ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపించాలని సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరినప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ముంగిటికు పంపించకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు ఈ వైఖరి కారణంగా వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు కేసుల కోసం భయపడి
కేంద్రం ముందు మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ సభ్యులు ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలు చేస్తే వారు నిలుచున్న చోట టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపబోమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఆవేదన చెందుతున్నాడు. ఉద్యమం ఈరోజు ఊపందుకున్నటువంటి తరుణంలో ఒక 10 రోజుల ముందు ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ సమావేశం పెట్టారు. నేను అనుకున్నాను ముఖ్యమంత్రికి ప్రాధాన్యత అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అదే పాయింట్ మొదట మాట్లాడతాడని నేను అనుకున్నాను. కానీ ఆ సమావేశంలో స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ప్రైమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ అడిగి ఈ విషయం మాట్లాడతాడు అనుకున్నాం, అది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చారని తెలిసి ఆయన ఒక స్వామిని కలవడానికి వచ్చి కార్మిక సంఘాలని ఎయిర్పోర్ట్లో కలిసి కించపరిచాడు. ఆ రోజు కూడా ఏం మాట్లాడాడు? స్టీల్ ప్లాంట్కి 7,000 ఎకరాలు ఉంది, అది అమ్మితే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే భూములే కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రుల ఆత్మ గౌరవం కనబడుతుంది. ఆ రోజు చాలా మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి త్యాగాలు కనబడుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే భూములు కనబడుతున్నాయని మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీరు లోపాకారి ఒప్పందం చేసుకోకపోతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పారు. మీరు పార్లమెంట్లో పిల్లుల్లాగా ఎందుకు కూర్చున్నారు? ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఎందుకు మీరు నిరసన తెలియజేయలేదు? మీకు భయం, మీకున్నటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం దగ్గర భయపడుతున్నారు. దేనికి? నీ కేసుల గురించి భయపడి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు. మీరెందుకు త్యాగం చేయడం లేదు? పదవులంటే మీకు వ్యామోహం. ఇక మీ మాయ మాటలు నమ్మే పరిస్థితి ప్రజలకు లేదు. మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం కలగాలంటే మీరు వెంటనే పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామాలు చేయాలి. పదవులు పోతాయని మీకు భయం ఉందేమో. నేను ఇప్పుడే మా నాయకుడితో సంప్రదించాను, నేను మాటిస్తున్నాను. మీరు స్టీల్ ప్లాంట్ గురించి పదవులు త్యాగం చేయండి, వెంటనే రాజీనామాలు చేయండి. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీనామా చేసినటువంటి పార్లమెంట్ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గల్లీలో విశాఖపట్నం ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ఇక్కడ పోరాటం అంటాం. ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని మీరు అమ్ముకోండి, మేము సహకరిస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను శతశాతం అమ్మేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై ప్రజా కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థల్లో ఆర్ఐఎన్ఎల్కు ఉన్న వాటాలను శతశాతం విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో తేల్చి చెప్పారు. దీనిపై విశాఖలో ప్రజా కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ను మింగేస్తున్న మోడీ అంటూ రూపొందించిన దిష్టిబొమ్మతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ రోడ్డుపై నిరసన తెలిపారు. మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా కార్మిక సంఘాల నాయకులు ఎం జగ్గునాయుడు, ఎం వెంకటేశ్వర్లు, ఎల్ చిన్నారులు మాట్లాడారు. 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేందుకు ఉద్యమాల పురిటిగడ్డ విశాఖ సిద్ధంగా లేదని హెచ్చరించారు.
ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తామని చెప్పేసి మంచి అబద్ధాలు ఇలా కేంద్ర మంత్రి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించున్నారు. ఇదంతా అత్యంత దుర్మార్గమైంది, ఇది చాలా వాస్తవమైంది. అవాస్తవాలను ఇలా ప్రచారం చేసి ఉత్పాదక పెంచడం అంటే కార్మికులు పనిచేయలేదని చెప్పడం అనేది ఇక్కడ చేస్తామని ప్రభుత్వం యొక్క సొంతకంగా కేటాయించలేని వల్ల వారి ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సొంతకంగా కనుక కేటాయించకుండా ప్రైవేటీకరణ చేస్తే కూడా వాస్తవానికి అక్కడ స్టీల్ ప్లాంట్ మెరుగయ్యే పరిస్థితి లేదు. సొంతకంగా కేటాయించడం ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ మెరుగుపరచ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అనేక మంది చెప్తున్నప్పుడు కూడా అవేవి పట్టించుకోకుండా వాటిని లెక్క చేయకుండా ప్రజల యొక్క అభిప్రాయాలను ఆలోచన లెక్క చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటా ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% చేస్తామని గంటా పదంగా నిర్మలా సీతారామన్ చెప్పడం మన అందరికి తెలిసిన విషయమే. కానీ నిర్మలా సీతారామన్ కానీ మోడీకి కానీ తెలియాల్సింది ఏంటంటే మోడీ గుజరాత్ కోసం తప్ప ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటో తెలీదు. నిర్మలా సీతారామన్ ఇక్కడ కోడలు కాబట్టి ఆమెకి ఇక్కడ సంగతి తెలీదు. కానీ మందసా జమీందారీ పోరాటానికి వ్యతిరేకంగా పోరాడిన 6 నెలలు గర్భవతి అయి కూడా పోరాడిన సాసమాన గున్నమ్మ చరిత్ర ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దూబగంట రోషమ్మ మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసి రైతులు వాళ్ళ హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. 9 ఏళ్ల బాలుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి పునాదులు వేసిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పెట్టుకుంటే పుట్టగతలు లేకుండా పోతారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలుగా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీలో అన్ని వార్డుల ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి అవసరమైన సామగ్రిని పోలింగ్ బూతులకు పంపించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రచార పర్వం ముగిసింది. దీంతో బుధవారం జరిగే పోలింగ్కు సంబంధించి సిబ్బంది, సామగ్రి పంపిణీలో అధికారులు బిజీగా ఉన్నారు. జోన్ 5 పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లను ప్రత్యేక అధికారి అనిత పర్యవేక్షిస్తున్నారు. జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద 24 వార్డులకు సంబంధించిన పోలింగ్ బూత్లకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. జోన్ 5 పరిధిలో 371 పిఎస్లు ఉన్నాయి. వీటిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 8 మంది రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎన్నికల విధుల కోసం 3000 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ బూత్లకు సిబ్బంది, సామగ్రిని పంపిణీ చేసేందుకు దాదాపు 130 బస్సులను వినియోగిస్తున్నారు. ఏర్పాట్ల వివరాలను జోన్ ప్రత్యేక అధికారి అనిత యాక్ట్ న్యూస్కు తెలిపారు. ఈ జోన్ 5కి 371 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టోటల్ 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్ ప్రకారం కౌంటర్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ర్యాండమైజేషన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 8 మంది ఉన్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ కౌంటర్స్లో మేము ఆర్డర్స్ ఇచ్చాక వాళ్ళు ఏ కౌంటర్కి ఆ కౌంటర్ వెళ్ళి వాళ్ళు స్పెషల్ మెటీరియల్, జనరల్ మెటీరియల్, పీఓస్, ఏపీఓస్ తీసుకుంటారు. అరౌండ్ 3000 పర్సనల్ని ఈ పోలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలామంది వచ్చారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు, అంటే మెటీరియల్ కలెక్షన్ ప్రాసెస్లో ఉన్నారు. మనకు కావలసిన బస్సెస్ అన్నీ బయట ఉన్నాయి. ఆల్మోస్ట్ 130 బస్సెస్ అరేంజ్ చేసాము. ఇప్పుడు మెటీరియల్ అంతా తీసుకున్నాక, వెరిఫై చేసుకున్నాక రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళని పంపిస్తాం. నిరాకార జ్యోతిర్బిందు పరమశివుడు, ప్రజాపేద బ్రహ్మ మానవ దేహంలో దివ్య ప్రవేశం చేసే పరమ రహస్యమే మహాశివరాత్రి అని బ్రహ్మకుమారి రామేశ్వరి తెలిపారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాశివరాత్రి రోజున భక్తులు యథావిధిగా చేసే ఉపవాసాలు, జాగరణతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుందని అన్నారు. మహాశివరాత్రి రోజున శాంతియాత్రలు, రథయాత్రలు నిర్వహిస్తూ పరమాత్మ శివుని జెండా ప్రతి చోట ఎగురవేయనున్నట్లు చెప్పారు. ఇన్ఛార్జెస్ అయినటువంటి శివలీల అక్కయ్య గారు, శశి బెహల్ గారు వస్తారు, తర్వాత వేణి అక్కయ్య గారు, లలిత అక్కయ్య గారు, సత్యవతి అక్కయ్య గారు, వీళ్ళందరూ ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సిస్టర్స్ అందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారండి. వారి వారి సేవాస్థానాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, నిర్వహిస్తారన్నది ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ముఖ్య సంస్థానం అనేది మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉందండి. దీని యొక్క సేవలు ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికమైనటువంటి సేవలు కూడా అనేక రకాల వర్గీకరణ సేవ రూపంలో జరుగుతున్నాయండి. అయితే ముఖ్యంగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసం, అంటే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉండేటువంటి
శాస్త్రాల పురాణాల యొక్క రహస్యాలను తెలియచేస్తూ మన భారతదేశం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ పురాతన సంస్కృతిని తెలియచేస్తూ ఆచార వ్యవహారాన్ని సంప్రదాయాలను తెలియచేస్తూ వీటి యొక్క అంతరార్థాన్ని తెలియచేసేటువంటి జ్ఞానం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా అనేక రకాల అస్తవ్యస్తమైనటువంటి చిన్నాభిన్నమైన జీవితాన్ని మనం అందరం గడుపుతున్నాం. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం అందరికీ కొరవైంది. ఇక మానసిక ఆరోగ్యం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వలన మరింత దిగజారిందని మనం చెప్పచ్చు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితులు అయితే మనం మార్చలేము. ఈ పరిస్థితులకు విజయాన్ని మనం పరిస్థితులపైన మనం విజయం కలగజేసుకోవాలంటే తప్పకుండా మనకి మనోబలం అనేది కావాలి. అయితే మానవులు జీవితాన్ని ఒక యుద్ధంగా గడుపుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా మన ఆత్మకి మనకి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మన అంతరాత్మకే సత్యం లేదా మనస్సాక్షి అంటారు. దీని యొక్క అంతర్యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఈ యుద్ధం నుంచి మనం బయటపడాలి అంటే మనకి తప్పక ఆత్మబలం కావాలి. గురువారం జరగనున్న పురపాలక జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. పోలింగ్కు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, దీనిలో భాగంగా ఇప్పటికే ఓటర్ స్లిప్లను పంపిణీ పూర్తి చేశామని వివరించారు. స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓల ద్వారా పొందొచ్చని చెప్పారు. సామాజిక బాధ్యతగా ప్రజలందరూ కలిసి పురపాలక జీవీఎంసీ ఎన్నికలను జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఈ మార్చి నెలలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకి ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 10వ తేదీ జరగనున్న ఎన్నికలకి ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పట్టణ ఓటర్లందరూ విద్యావంతులు, సామాజిక స్పృహ కలవారు, ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని తెలుసున్నవారు కూడా అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. దీనికి కావలసిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తుంది. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఎన్నికలని జయప్రదం చేయాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోకుండా అందరూ మార్చి 10వ తేదీని గుర్తుంచుకుని విధిగా మీ ఓటు హక్కు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కొత్తూరు శిరీష ఒక అనాథ శవాన్ని తన భుజంపై మోసి అంత్యక్రియలు చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. సేవా తత్పరతను చాటి చెప్పే ఎంతోమందికి ఆమె ఆదర్శవంతంగా నిలిచారు. ఈరోజు ఆమె చేసిన సేవను గుర్తించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్క్వేరోస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలాస్ మేఘాద్రిగడ్డ గురుకుల పాఠశాల వేదికగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారికి కులం, మతం, అర్హత వంటివేమీ అడ్డు రావన్నారు. ఈరోజు కైలాస్ గారు నన్ను ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు, మా హెచ్ఎం గారు నన్ను ఇక్కడికి పిలిచి వీళ్ళందరికీ ఒక మంచి మోటివేషన్గా, మంచి ఇన్స్పిరేషన్గా నన్ను మారమని చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంతమంది సుమారు 200 to 300 ఫీమేల్ చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్గా మారినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దేనైనా ధైర్యంగా ఎదుర్కోమని, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, సామాజిక అవేర్నెస్ అన్నీ కూడా నాతో పాటు పనిచేస్తున్న మిగతా డిపార్ట్మెంట్ విమెన్ ఆఫీసర్స్ అందరికీ ఉండాలని, అంతేకాకుండా వాళ్ళందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ డిపార్ట్మెంట్లో ఎదురయ్యే ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సక్సెస్ఫుల్గా ఎదుర్కోవాలని, ధైర్యంగా ఉండాలని. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అదర్ దాన్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇలాగ ఇలాంటి సామాజిక దృక్పథంతో ఫీల్ గుడ్గా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నాలాంటి పోలీసులు అందరూ కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు. ఆ యొక్క టెండెన్సీతో అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దృక్పథంతో వెళ్తూనే ఉంది ఇంకా సక్సెసివ్గా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎన్నికల యంత్రాంగం పిలుపు. ఉక్కు ప్రైవేటీకరణపై భగ్గుమన్న విశాఖ, వెళ్లి వెత్తుతున్న నిరసనలు.
ఉక్కు సంరక్షణకై సీఎం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. టీడీపీ నేత అచ్చెన్న డిమాండ్. ఉక్కు ప్రైవేటీకరణపై మండిపడ్డ ప్రజా కార్మిక సంఘాలు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. పోలింగ్ సిబ్బంది సామగ్రి పంపిణీలో అధికారులు బిజీ బిజీ. జ్ఞానాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద హడావిడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.